हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकर ऐडियाज़। अंदर लक्ष्मीरत्न बिजी उंटर कदा, सो मीसम ईडिया बेस्ट आफ् वेस्ट एला चूसद। दीन कोसम नैन चिप्स मन की प्रिंगल्स दाक्सल वस्तनाई सड़न निना पिल तेको सो अभी अम चेयर आलोचि पड़ेदाकने टाइम में ईडिया वे इला ट्रई चयन ट्रयल बेसिस దీన్ని నేను మళ్ళీ ఇంకొక మంచి దాని మీద మళ్ళీ ట్రై చేస్తాను. ఈ ఫస్ట్ అటెంప్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. దీనికి నేను రెడ్ కలర్ అనేది వేస్తున్నాను. ఈ గ్రీన్ అండ్ రెడ్ ఉన్నాయి కదా ఈ టిన్స్, వీటికి రెడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. రెడ్ కలర్ వేసిన తర్వాత ఇవి ఈ విధంగా రెడీ అయిపోయాయి చూసారు కదా. వీటిని కొద్దిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనం డిజైన్ ఏ విధంగా కావాలనే డాట్స్ కానీ అలా ముందే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక వైట్ కలర్ దాంతో కానీ లేకపోతే నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నానంటే మన అవుట్లైనర్స్ ఉంటాయి కదా దాంతో అయితే ఈజీగా వేయొచ్చు అని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ కదా అంత క్లియర్గా రాలేదనుకుంటా, కాకపోతే నెక్స్ట్ ట్రై చేసేదైతే నీట్గా చేద్దాం అనుకున్నాను. ఇది జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఐడియా నచ్చి. ఈ మధ్యలో కూడా మనకు నచ్చింది మనం డిజైన్ వేసుకోవచ్చు, ముగ్గులాగా డిజైన్ వేసుకుంటే ఇప్పుడు అంత ట్రెండింగ్ కాబట్టి ఈ కొల్లం డిజైన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి లుక్ వస్తుంది. రెడ్ పైన వైట్ కదా, చూడండి ఈ విధంగా నేను అవుట్లైనర్స్తో అవుట్లైనర్స్ యూజ్ చేసి వేసుకున్నాను. ఇంకా మీకు వేరే కలర్ ఏదైనా నచ్చితే కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ రెడ్ పైన వైట్ అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వైట్ కలరే యూజ్ చేశాను నేను. ఇది పెయింట్ బ్రష్తో ఈజీగా అలవాటు ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నాకెందుకు ఈ డబ్బాలు వేస్ట్ చేయడం, ఎందుకు ఈ విధంగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. నాకు అంత పర్ఫెక్ట్గా వేయడం రాలేదు, కాకపోతే మీకు వచ్చిన వాళ్ళైతే ఈజీగా వేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నా ఐడియాని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేశాను. ఎలా ఉందో మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఇదండి ఈరోజు నేను చేసినటువంటి క్రాఫ్ట్. అయితే దీనికి ఏం చేశానంటే పైన కూడా ప్లెయిన్గా ఉందని చెప్పేసి అక్కడ గ్రీన్ కలర్ వేశాను అన్నమాట. గ్రీన్ కలర్ వేసేసి దానిపైన దియాస్ పెట్టేశాను. చూసారా ఈ విధంగా స్టాండ్ లాగా రెడీ అయిపోయాయి. ఎందుకో ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ.